सुरेश ना जल्द अभी तीव्र वो पाप महिला दाड़ी మిత్రులారా మున్సిపల్ కార్పొరేషన్ లా మీ ఉద్యోగ సంఘ నాయకుడు జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగానైతే ఖండించడం జరుగుతుందో అదే విధంగా ఈటల రాజేందర్ గారి చేతికి వారు ఒక కట్టాన్ని ఇచ్చి అన్యాయాలను వారు ఖండించినట్టుగానే అక్క బడిగ శోభ గారిని ఇంకొక మీడియా एडिटर अरेस्ट वारी दुश्चर्य खंड सदाशिवरे गारी अरेस्ट खंड बड़गे शोभा गारी अरेस्ट खंड अदे विधा बंडी संजय गारू उद्योग उपाध्याय कार्मिक प्रजा समस्या उद्यम संघम पेटे नीने वा कैसी आफीस कार्मिक पुटल कॉन्ट्राक्टर को डबूल कटबे को मधिकार दुको ये अड़ना తోడగా వచ్చారనుకుంటే ఇదే ఆఫీసులో కొట్టాల పెట్టాలి కట్టపుకిన సంఘం కట్టపుకిన సంఘం ఇవాల కార్మికుల పక్షాన నిలబడి కలబడుతున్నందుకు మీకు అందరూ కూడా అభినందనలు తెలుస్తా ఉన్నా మిత్రులు కొడ పెద్దన్న సోమన్న పెద్దలు मन को अंदर उदू विवेकना अदे विधा बिटल नरसिंह गारू उम्मक गारू इंदू नरसिंह गारू रामु भूषण मल्लेश श्रीहरि कृष्ण संजू गारू चाल मंदिर मेमी मीडिया मित्र नमस्कार आना तेलंगा उद्यम क्यार आविष्करण आफी तेलंगा उद्यम वेद मल्ली इवाला क्यार आविष्करण मन हकल कोसम उद्यम वेद मार्च पानी पेर को
క్యాలెండర్ ఆవిష్కరణ తప్ప ఇది సమస్యల మొలమూత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మేము మర్యాదగా అడుగుతున్నాం మా సమస్యను పరిష్కరించండి లేకపోతే మా ఉపసంహారాలు పక్క ఎవరితో అయినా పెట్టుకునే ప్రయత్నం చేయి కానీ ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయకు ఎంత సంపాదించుకో సంపాదించుకో దాని సంగతి తర్వాత చూద్దాం కానీ పేదల పొట్టలు మాత్రం కొట్టే మాత్రం కబడ్డాలకి తీసుకుంటా ఉన్నాం ఇది మామూలు జిహెచ్ఎంసి దాని పేరే జిహెచ్ఎంసి మురికి పని చేసుకుంటున్నాం ఈ మురికి పని చేసే దాంట్లో ఎక్కువ మంది దంత బిడ్డలే ఉంటారు గుర్తుపెట్టుకో వాళ్ళు కూడా బస్తీలలో నివసించే వాళ్ళే ఉంటారు ఇష్టం ఉంది కాదు సుమా పిల్లల్ని పోషించుకోవడానికి కనిపెంచిన అమ్మ నాన్నకు అన్నం పెట్టడానికి జీవితాన్ని గడుపుకోవడానికి ఈ మురికిలో పుట్టి ఈ మురికిని భరిస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే గొప్ప కర్తవ్యం నిర్వహించే వాళ్ళే మున్సిపల్ కార్మికుల గురించి మర్చిపోకు ఆనాడు చెప్పినాం అరే మేము మనక సమ్మె చేస్తే మీ బంగాళంలో మీరు జీవించలేరు అని చెప్పి చెప్పినాం మనం మేము పేదవాళ్ళమే కావచ్చు కాక చిన్నవాళ్ళమే కావచ్చు కాక కానీ మా ప్రాణాలను పణంగబెట్టి మీకు గొప్ప జీవితాన్ని ఆరోగ్యాన్ని అందించే వాళ్ళమే మున్సిపల్ కార్మికులమని చెప్పామని చెప్పినాం ఇవాళ కూడా అదే చెప్తున్నాం ఏమనుకుంటున్నాం మనం నాకు తెలిసిందే గోపాల్ గారు కలిసిన తర్వాత ఆనాడు ఆనాటి ఉద్యమ నేతగా కేసీఆర్ ఇక్కడికి వచ్చి అవన్నీ సెల్ ఫోన్లలో పంపించండి వినిపించే ప్రయత్నం చేయండి మేము డిమాండ్ చేస్తలేం మేము అడుగుతున్నది ఒకటే పార్టీ మట్టన ఎవరుంటారు మావాళ్ళు అడుగుతారు ఆనాడు మాట్లాడిన మాటలు మళ్ళోసారి సెల్ ఫోన్లలో చూడండి ఏం మాట్లాడి అనేక రకాల మాటలు మాట్లాడి మరి ఎక్కడి దాకా వచ్చినాం ముఖ్యమంత్రి గారు ఒట్టెక్కదాకా ఓడమల్లప్ప ఒట్టెక్కి రంగ పోడమల్లప్ప ఆనాడు మనం గుర్తొచ్చినాం ఆనాడు సంఘాలు కావాలి ఆనాడు చైతన్యం కావాలి ఆనాడు కార్మికులు కావాలి ఆనాడు గోపాలు కావాలి ఆనాడు మోహన్ రెడ్డి గారు కావాలి కానీ ఇవాళ ఎవరు కావాలి మనం కాదు దేశము నోడక్కర్లేదు ఇవాళ ఉద్యమించి చూడక్కర్లేదు ఇవాళ పేదవాళ్ళు అడిగేటోడు అక్కర్లేదు ఇవాళ మస్క కొట్టడోడు కావాలి మత్పరిచోడు కావాలి అడుగులకు మడుగులు ఎత్తుకోడు కావాలి వాళ్ళే కావాలి అందుకనే మళ్ళా ఏ కూటి పక్షులు ఆ కూటికే చేరినట్టుగా పేదల కోసం కొట్టడే పక్షులని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళా నాకు తెలిసి నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా ఇదే గోపాల్ నాకు గుర్తొచ్చింది 2015 అనుకుంటా 15 అనుకుంటా 14 15 ఏమైందో తెలుసా ప్రభుత్వం వచ్చినాక 1700 మందిని తీసేశారు 1700 మంది తీసేశారు అన్న మినిస్టర్ ఆ రోజు రాజేందర్ అన్న మినిస్టర్ ఇక్కడనే మీటింగ్ పెట్టుకున్నాం లిబర్టీ దగ్గర అన్న దగ్గర పోయి చెప్తే నేను వస్తా బా అన్నాడు నేను వస్తా బా అన్నాడు అన్న బండిని కరెక్ట్ నీ బండిని బా అన్నాడు ఎందుకు అన్నాడు మినిస్టర్ పదవి గవర్నమెంట్ అగేనిస్ట్ పోయి ఆ రోజు మన పక్కన నుండి ఉన్నాడు మిమ్మల్ని నేను పెట్టిస్తా ఉంటా అన్నాడు ఆ రోజు అన్న ఒక్క నిమిషం ఆ రోజు ఆయన ప్రాణాలు కూడా విడిచిపెట్టేసి మినిస్టర్ పదవి విడిచిపెట్టేసి గవర్నమెంట్ ని ఎదురుగాను అంటాడు ఆ రోజు ఈ మధ్యాహ్నం ఎంత నిజమో నేను చెప్పేది అంత నిజం నారాయణ పాదాల సాక్షిగా ధర్మము ఇగో ఇది ధర్మానికి రూపం ఆ రోజు అన్న వచ్చి అంగేష్ పట్టి నువ్వు మీ అందరు కూడా ఇట్లాంటి అవకాశం రాదు ప్రతి ఒక్కరు వారు లేచిన వాడి నిలబడి అందరికి సపోర్ట్ కొట్టి అందరికి అభినందన చెప్పాలి మీ అందరు కూడా నాయకత్వం
राजीनामा चेयाले तेलंगाणा कोसम आनाडु मुख्यमंत्री राजशेखर गारु उन्नारु मैं चेप्पिंदि एंदुकु राजीनामा चेस्तारा लेक लेक मीकु मंचि अवकाशं वच्चिंदि मंचि पदवुल्लो कोनसागक इंका पनुलु चेसुकोक एं दिक्कुमल राजीनामा अनि चेप्पिनप्पुडु अप्पुडु नेनु अन्ना ఈ పదవి మా అమ్మయ్యలే ఈ పదవి మా నాన్నయ్యలే నాలాంటి వాడికి ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి అయ్యే భాగ్యం లేకపోయింది ఈ పదవి తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈ పదవి తెలంగాణ ప్రజలు ఇచ్చింది వాళ్ళు ఆదేశిస్తారు రాజీనామా చేస్తాను చెప్పి రాజీనామా చేశారు మనందరి పుణ్యమాని మనందరి త్యాగాల ఫలితంగా राष्ट्र वाबटे आर्थिक मंत्री अगर पैसल कल मंत्री अगर पैसल मंत्री अर्वा मन प्रभुत्म कदा मन मुख्यमंत्री कदा आना आंध्र मुख्यमंत्री उलंगा मुख्यमंत्री वी उद्यम से बिड कदा इलाट सबाड़े बिड अंगाल मदत बिड अनेक उद्यम सभी बिड अम्मी सबसे सबसे नईता अड़कोवाले संघ उद्यम चयुद्ध चैतन्य इच्छेवा पुछकने वाले पद्धत సన్మేల నడవమని చెప్పి మొట్టమొదటిసారిగా 1700 మంది కార్మికులని నాటి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కన్నరే చేస్తే 1700 మంది జీవితాల గాల్లో మా బతికేమని చెప్పి బాధపడుతున్నాను నేను ఆడు మంత్రిగా ఉన్నా గోపాల్ వచ్చిండు అన్నా ఈ సంఘాన్ని పెట్టింది మీరు దాన్ని ఇంత పెంచింది మీరు మా గౌరవాన్ని ఇచ్చింది మీరు కార్మికులలో నమ్మకం కలిగించింది మీరు మరి ఏం చేస్తున్నా అంటే నేను ముఖ్యమంత్రి గారిపై ఒప్పుస్తా అని చెప్పి తప్పించుకోవచ్చు కానీ నేను అన్నాడు ఏడుస్తున్న ఏడుపు పడుతున్న బాధ నేను ఓదార్చాలని చెప్పి ఇదే నిబట్టి దగ్గర మంత్రి పదవి ఉండొచ్చు గాక కానీ మావలను ఓదార్చాలని చెప్పి మీ సభకు వచ్చి హామీ ఇచ్చి పోయిండి నా రోజు అవరోగానే కామెంట్ చేసింది నా మీద अरे मंत्री प्रतिपक्ष नायक मंत्री कावचुका समस्या मन मन आशीर्वे मुनपल कार्य भावित समस्या आकली तो बाधपड़े सामस्या भावित ना पदवी गोपदे कावचुका ना पदवी वालक अडा उसे भावितदा पड़ता भाव मैंने कामेंट अटे का आरटीसी संघ इपरक बस पै आंध्र अभी नड़वाले रावासीदेलंगा वेदा बस पै नड़वान संघम आना अश्वत्थाम आरटीसी संघ आ रोज इन इबंध चूस नरकमंटे भूलोक आर्टिस मोकाल मोकाल मो चत भिष पेटवा कुटाल कन्नी बिटल चुप मन इंक मर्चिपोले मैं अब माड़ा अरे संघाल इवा पुटले कार्मिक संघाल इकड़ पुटले कार्मिक संघालु आनाडु 16 गंटलु 14 गंटलु चीकड़ कोहलो पंचेसे नीचमैन रोजुल्लो पुट्टिन बिड्डनु कूडा चूसुकोलेनि कार्मिक वर्गानिकि 10 गंटलु तग्गिंचालनि चेप्पि उद्यमं चेस्ते पूटालु पेते आ रक्तंतो एगिन जेंडा आनाटि कार्मिक जेंडा अनि चेप्पि चेप्पिनम् पुट्टिनप्पुडु संघं पुट्टिंदि
నువ్వు ఉన్నవ సంఘం ఉంది రేపు కూడా సంఘం ఉంటది రేపు కూడా సంఘం ఉంటది ఎవరికి కావాలి సన్మాన్ ఈ సన్మాన్ ఆకలి ఉన్నవాడికి కావాలి సన్మాన్ దుఃఖం ఉన్నవాడికి కావాలి ఈ సన్మాన్ అరిచివేత గురేటోడికి కావాలి ఈ సన్మాన్ వాళ్ళ బతుకుల్ని చిత్రం చేసి వాళ్ళు అదగొట్టే బెదరగొట్టే సందర్భంలో ప్రజలకు అండగా ఉండే సంఘం కావాలి కదే కార్మిక సంఘం అనే విషయం మర్చిపోయింది ఇవాళ ముఖ్యమంత్రి ఉంటారు పోతారు పార్టీలు ఉంటాయి పోతాయి కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం కార్మిక సంఘాలు మాత్రమే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప కార్మిక వర్గం పోరాడితే ఏం పోతుంది దుఃఖం పోతుంది అణిచి వేత పోతుంది దోపిడి పోతుంది తప్ప ఏం పోతుంది మనకు పెడతావా కేసులు మానేదా పెడతావా తీసుకుపోయి చేయాలా ఎంత మందిని పెడతావు ఎన్ని రోజులు పెడతావు ఇవాళ ఒకటే అంటున్నా మావాళ్ళు డిస్టాన్స్ ఇచ్చిండు అన్న ఐదు డిఏ ఎగబెట్టిండు ఐదు డిఏలు ఎగబెట్టిండు 685 మంది డ్రైవర్ లేబర్ తీసేసిండు 15 మంది ఎస్ఎఫ్ఎల్ తీసేసిండు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కనీసం కాంట్రాక్ట్ కార్మిక కన్నా ఇంత భద్రత ఉంటుంది కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ భద్రత ఉండదు ఎవరికి కోపం వచ్చినా తీసేసలే ముళ్ళు పోయి అరటాకు మీద పడ్డ అరటాకు పోయి ముళ్ళు మీద పడ్డ చిత్రి చిత్రమయ్యేది కార్మికుల బతుకు మాత్రమే కాబట్టి వాళ్ళకు 30% ఏం తప్పు చేసిన వాళ్ళు ఉన్నోళ్ళు అవుట్ సోర్సింగ్ కార్మికుల ఉన్నోళ్ళు ఆఫీసర్ల అందరికంటే దీనంగా పిక్కు పిక్కుమంటూ ఏ క్షణం ఉద్యోగం పోతుందో అని చెప్పి అరచేతిలో ప్రాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించేవాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గుర్తుపెట్టుకోండి నేను చెప్పలే కాంట్రాక్ట్ వ్యవస్థ పోవాలని చెప్పింది ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి ఏం దిక్కు వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పింది ముఖ్యమంత్రి ఇది కూడా చేయలేని చెప్పింది ముఖ్యమంత్రి మరి ఎందుకు చేస్తారో ముఖ్యమంత్రి గారు నేను చేస్తానే కదా ఏ మంత్రి అడ్డుపడుతున్నాడా ఏ ఆఫీసర్ అడ్డుపడుతున్నాడా ఏ సంస్థ అడ్డుపడుతున్నాడా అంతా నీవే కదా నడిపేది అంతా మీరే కదా నడిపేది ఎందుకు చేయలేకపోతున్నావు ఇవాళ పెంచుతాం అంటున్నావు నిజమే పెంచుతాం పాల ధర ఎంత పెరిగింది పప్పు ధర ఎంత పెరిగింది బియ్యం ధర ఎంత పెరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే నీవిచ్చే 20% 30% పిఆర్సీ ఈ ఉద్యోగులకి తెలియని ధరలకు కూడా సరిపడదు గుర్తుపెట్టుకో మా ఊళ్ళో ఇంటి జీతం తీసుకొని 5 కిలోల బంగారం కొనుక్కోరు మా ఊళ్ళు జీతాలు తీసుకొని ఇల్లు కట్టుకోరు చాలా కొనుక్కొని ఇల్లు కట్టుకోరు మా ఊళ్ళు జీతాలు తీసుకొని కనిపించిన బిడ్డల కింద కనిపించిన అన్నం పెడతారు మాత్రమే కనీసం ఈ కార్మిక వర్గానికైనా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి మురుగులో పనిచేసే వాళ్ళు కాబట్టి 50 ఏళ్ళకే అక్కడ చచ్చిపోతున్నారు కాబట్టి అనారోగ్యం పాలే దాంట్లో మున్సిపల్ ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కనీసం 100% కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యపరమైన సమస్య వస్తే నేనున్నాను ఒక భరోసా ఇస్తే ఉండేమని పోయింది ముఖ్యమంత్రి గారు మీరే కదా చెప్పేది నా రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు కదా ధనిక రాష్ట్రంలో మా పేదల కన్నీళ్లకు పరిష్కారం దొరకదా ముఖ్యమంత్రి గారు మా వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చేటువంటి స్థాయి లేదా ముఖ్యమంత్రి గారు ఇవాళ అనేక ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పలేదు అందుకే ఇవాళ మొత్తం తెలంగాణ ఒకటే అయిపోయి అనుకుంటున్నారు వాళ్ళ రైతులు కావచ్చు నిరుద్యోగ బిడ్డలు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఈయన పరిపాలనలో మాకు లాభం న్యాయం జరుపుకున్న విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఇవాళ ఇట్లాంటి ఉద్యమాలకు మళ్ళా పునాది వేస్తాం బాగా గుర్తుపెట్టుకోండి నారాయణ తోడు నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ గెలిచి వచ్చిన నాకు అధికారం వచ్చింది నా కోసం కాదు నాకు అధికారం వచ్చింది
మావళ్ళకు అండగా ఉండాలి నేను మొన్న నన్ను తీసేసిన నాడు మా నియోజకవర్గ పోలేమో కొంచెం బాధపడతాను అన్న గట్ట తీసేసిన గానే కాదు సంఘాలనేమో నాకు శుభాకాంక్షలు చెప్తాను నాకు అర్థం కాలే మా గోపాలకు శుభాకాంక్షలు చెప్తున్నాను అన్న మళ్ళీ ఒక ఆయుధాన్ని ఇచ్చిండ్రే ఈ రూపంలో రా మాతోడని చెప్పి మా గోపాలు అందుకే నా హుజూరాబాద్ ప్రజలు మన హుజూరాబాద్ ప్రజలు మీ అండతో అక్రమంగా సంపాదించిన 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మద్యం ఏరులై పారినా తరుత బంగపేట 15 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చినా 4000 కోట్ల రూపాయలు ఆశ చూపినా మా వివేక్ భాయ్ లాంటి మా అన్న లాంటి అండతో ఆ ప్రజల ఆశీర్వాదంతో కొట్టి గెలిచి వచ్చింది తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది చైతన్యం గెలిచింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది న్యాయం ధర్మం రేపు తప్పకుండా తెలంగాణ గడ్డ మీద ఆనాడు ఎట్లయితే మిమ్మల్ని అందరినీ సంఘటన చేసి చైతన్యంతో కొట్టాడినమో మళ్ళీ ఇవాళ కూడా మా అందరి కర్తవ్యం కొట్లాడి మా కర్తవ్యం కొట్లాడి మా కర్తవ్యం కాదు పూర్తి స్థాయిలో మా గోపాలకు అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ టైం ఎక్కువైంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తా తప్పకుండా మా కర్తవ్యం ఇప్పుడే అనుకుంటానమ్మా మోహన్ రెడ్డి గారు మా సామాన్య మా వివేక్ భాయ్ ఎట్లనే పేదలకు అండగా ఉంటాడు కాబట్టి ఇప్పుడే అనుకుంటున్నాం తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ చైతన్యాన్ని రగిల్చడంలో మిమ్మల్ని అందరికీ అండగా ఉండడంలో మీ వెంట ఉండడమే మా కర్తవ్యంగా భావిస్తున్నామని మనవి చేస్తూ మీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరూ శుభాకాంక్షలు తెలుస్తూ జై తెలంగాణ జై మాజీ శాసనసభ గారు చేసిన తెలిసింది మేము డిమాండ్ చేస్తాం అక్రమ కేసులని చేసే వాళ్ళని కూడా చూపించాలని చెప్తూ ఈ రోజు